కేసీఆర్ జమానా అంతా అవినీతిమయం అక్రమార్కుల నిలయమని పదే పదే చెప్పుకుంటున్న విషయమే కదా. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా? జీవో నెంబర్ 111 తీసుకొచ్చి వేల ఎకరాలను చెరబట్టింది సీఎం కుటుంబం. ఇదే అదునుగా భావించిన మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కొల్లగొట్టే కుట్ర చేస్తున్నారు. లేటెస్ట్ స్టోరీ ఏంటంటే, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని పడంపేటలో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టిండ్రు మంత్రి అంచర్లు. పడంపేట సర్వే నెంబర్ 119లో 7 ఎకరాల 7 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. అందులో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో గతంలో ప్రభుత్వం కేటాయించింది. 5 ఎకరాలు పేదలకు పంచగా మరో 2 ఎకరాల 7 గుంటల స్థలం మిగిలింది. దానిపై మంత్రి సబిత ఇంద్రారెడ్డి అంచర్లు కన్నేశారు. ఇదిగో ఇక్కడ చదును చేస్తున్న భూమి ఇదే. ఈ కబ్జా పర్వంపై ఈ ఏడాది జనవరిలో స్థానిక కాంగ్రెస్ నేత గట్టు బాలకృష్ణ ఎంఆర్ఓకు, మున్సిపల్ కమిషనర్కు, కలెక్టర్కు కంప్లైంట్ చేసినా కబ్జా పర్వం ఆగలే. ఆగకపోగా ఫిర్యాదు చేసిన గట్టు బాలకృష్ణపైనే దాడి చేశారు మంత్రి అనుచరులు. బాలరాజు తన మీద దాడి చేసిన వారిపై మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశాడు. అయినా భూ కబ్జాలు ఆగలే. తాజాగా ఉస్మానియా విద్యార్థి శంకర్ ఈ భూ వివాదంపై కోర్టులో బిల్ వేస్తానని చెప్పడంతో మరోసారి వెలుగులోకి వచ్చింది ఇష్యూ. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా పేర్కొన్న దాన్ని రక్షించేందుకు రెవెన్యూ యంత్రాంగం ముందుకు రాకపోవడం విశేషం. మంత్రి ఆదేశాలతోనే ఈ భూమిని ఆయన వాళ్లకు కట్టబెడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక కార్పొరేటర్ భీమిడి స్వప్న జంగారెడ్డి హస్తముందన్న ఆరోపణలున్నాయి. గట్టు బాలకృష్ణను జంగారెడ్డి మనుషులే కొట్టారని కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. ఆయన నిందితులపై చర్యలేవు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి. గులాబీ నేతల కనుసన్నల్లో ప్రభుత్వ అధికారులు, తహసీల్దారులు సహకరించడంతో కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వెలిశాయి. ప్రభుత్వమే జీవో నెంబర్ 58ని తీసుకొచ్చి వివాదాస్పద స్థలాలను రెగ్యులరైజ్ చేసేందుకు సిద్ధపడింది. ఆ జీవో వస్తే ఇక తెలంగాణలో ఎక్కడా ప్రభుత్వ భూములనేవే మిగలవన్నది నిపుణుల అభిప్రాయం. ఇప్పటికైనా ఈ కబ్జాల పర్వంపై వ్యవస్థల్లో కదలిక రావాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. బడంగ్పేట్ సర్వే నెంబర్ 119లో ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.